వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా ఈరోజు రంగాగారిని స్మరించుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ప్రముఖులంతా కలిసి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆ రోజు ఏ నేపథ్యంలో రంగాగారు చంపబడ్డారు, ఎందుకు చంపబడ్డారని చెప్పి ఇప్పటికి కూడా 38 ఏళ్ళు కావచ్చినా కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పటికైనా కూడా దానిపైన కొన్ని వాస్తవాలు ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఎవరైతే ఈరోజు రంగాగారి అభిమానులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఏ హక్కుల కోసమైతే రంగాగారు ఏ పోరాటం కోసమైతే రంగాగారు చేశారో ఆ పోరాట ఉద్యమ స్ఫూర్తిని మనమందరం కంటిన్యూ చేస్తూ రంగాగారు ఆశయ సాధనాలకు అందరం మనందరం వీళ్ళు కట్టుబడి ఉండాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్సవ గణేశం.